క్రియేటివ్ ఐడియాస్. ఇవాళ మా పెళ్లి రోజు అనమాట, ఒక చిన్న ట్రిప్ అలా బయటకు వెళ్దాం హైదరాబాద్ అంతా తిరగద్దాం అనేసి. సో మా పిల్లలు అందరం రెడీ అయిపోయాం. ఈ డ్రెస్ ఎలా ఉంది చూడండి, నైరా కట్ కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది. ఎలా ఉంది, అందరం రెడీ అయితే బయటకు వచ్చాము. ఇంకా కార్ ఎక్కుదాం అనేసి నేనైతే తాళాలు వేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు లేకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అప్పుడే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. ఆయన చిన్నగా కార్లో ఇలా పెట్టేసేసి లోపలైతే బాక్స్ని ఓపెన్ చేస్తున్నారు అనమాట. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. ఇవన్నీ నాకు తెలియదు. సో ఇంకా వాడికి చెప్తున్నాడు. ఇంకా మా పెద్దోడు అయితే, మమ్మీ డోర్ ఎందుకో లూజ్గా ఉంది, మళ్ళీ ఒకసారి చెక్ చేయని నన్ను పంపిస్తున్నాడు అనమాట. మళ్ళీ నేను డోర్ దగ్గరికి వెళ్తున్నాను చెక్ చేయడానికి. సో అలా వీళ్ళు నాకు ఇలా సర్ప్రైజ్ చేశారని అయితే అసలు తెలియదు అనమాట. సడన్ గా షాక్ అయిపోయా. వెనకాల హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇచ్చింది, దొరికే తీయలేదు. అక్కడ ఫోన్ ఉంది నా దగ్గర, ప్లస్ 10R. 10R ఇంకేం పండగ. యూట్యూబ్ కోసం అని గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. నా ఫోన్ కెమెరా సరిగ్గా లేదనేసి, సో అందుకేనా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకమా. మా హస్బెండ్ అయితే నాకు ఏది కావాలంటే అది కొనిచ్చారు. కానీ ఫస్ట్ టైం అయితే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సర్ప్రైజ్ ఇచ్చరికి నాకు చాలా అంటే చాలా సంతోషం వేసేసింది. ఇంకా మాటల్లో చెప్పలేను. సో ఇంకా ఆ హ్యాపీ మూమెంట్లో ఇలా అయితే బయలుదేరామనమాట. ఫస్ట్ బిర్లా మందిర్కి వెళ్దామనేసి బిర్లా మందిర్కి అయితే వచ్చేసాము. బట్ బిర్లా మందిర్ దగ్గర ఏమైందంటే, మేము వచ్చేసరికి 12:20 అయింది. అది 12:00కే క్లోజ్ చేసేసారు. మళ్ళీ 2:00 ఓపెన్ చేస్తారు అని చెప్పేసరికి, అక్కడ 2 కిలోమీటర్స్ ముందు ఇంకొక టెంపుల్ ఉందంటే ఇటు వచ్చామన్నమాట. ఇది శనీశ్వర ఆలయం అనమాట. శనీశ్వర ఆలయం, దీని పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట. ఆంజనేయ స్వామి గుడి పక్కనే అమ్మవారి గుడి, మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. సో ఇంక ఇక్కడైతే అన్నదానం కూడా పెడుతున్నారు అనమాట. అంటే ఎవరిదో బర్త్డే పార్టీ అంట. సో దానికోసం అనేది భక్తులందరికీ అన్నదానం పెడుతున్నారు. సో మేము ఫస్ట్ అయితే లోపలికి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. చాలా బాగా అనిపించింది టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ కూర్చున్నంతసేపు మంచిగా అనిపించింది అందరికీ. సో ఇంకా అలా దర్శనం చేసుకున్నాం దేవుళ్ళందరినీ.
అవి తీసుకున్నాం అన్నమాట. నక్షత్రశాల నుంచి బయలుదేరి పక్కనే ఉన్న డైనోసరియం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. దీంట్లోకి అయితే అసలు ఫోన్ ఎలా లేదు, నేను అలా ఒక జస్ట్ 2 సెకండ్స్ అయితే తీసాను అనమాట. దీంట్లో ఒరిజినల్ డైనోసార్ ఫాసిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది నిజంగానే అనమాట, ఈ డైనోసార్ చాలా పెద్దగా ఉంది, అప్పటి అంత పెద్దగా ఉండేది. సో వాళ్ళైతే మనకి ఎలా చేయలేదు. దాని తర్వాత దాన్ని అక్కడి నుంచి మేము సైన్స్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళాము. సైన్స్ మ్యూజియం కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకి పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకెళ్తే వాళ్ళకైతే చాలా విషయాలు తెలుస్తాయండి, అండ్ మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట ఇవన్నీ చూస్తుంటే. సో ఇక్కడైతే మేము ఒక 2 అవర్స్ అయితే దీంట్లో స్పెండ్ చేసాము. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు, ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాము. సో ఇక్కడ చూసారా మిర్రర్ అయితే ఎన్ని టైప్స్ ఉందో, ఒక దాంట్లో లావుగా, ఒక దాంట్లో రివర్స్గా, ఒక దాంట్లో పొట్టిగా, ఒక దాంట్లో పొడవుగా, ఒక దాంట్లో అయితే మన రోబో సినిమాలో కాక రోబోస్ కనిపిస్తాయి కదా చాలాగా, చాలా రోబోస్. అలాగా మనం ఆ మిర్రర్లో నుంచి ఉంటే లాంగ్ ఎన్నో ఎంతో మంది ఉన్నట్లయితే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్ నాకు ఫోన్లో కనిపించలేదు కానీ, బట్ అలా చాలా బాగా అనిపించింది. మా బుడ్డోడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ ఆ మిర్రర్స్ని చూసుకుంటే. వాళ్ళు రివర్స్గా కనిపిస్తారు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేశాడు. సో ఇంకా ఫైనల్గా ఎక్కడ కంప్లీట్ చేయకుండా చూసేసేయండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఫైనల్గా అయితే కంప్లీట్గా అన్నీ చూసుకుంటే ఇలా బయటకు వచ్చామన్నమాట. ఎక్కడ చూసినా కూడా మనకైతే శిల్పాలు అయితే బాగా చెక్కున్నాయండి, ఓల్డ్ శిల్పాలు అనమాట, బాగా న్యాచురల్గా చెక్కి ఉన్నాయన్నమాట. ఎక్కడ ఏ గోడకు చూసినా చాలా అందంగా అనిపించాయి. సో ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాము. మేము 7 బయలుదేరాం అనమాట. అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇక రెస్టారెంట్కి వెళ్దాం అనేసి అన్ని చూసుకుంటూ వెళ్దాం వెళ్తున్నాం అనమాట. ఇంకెక్కడికి వెళ్దామని మా పిల్లల్ని అయితే ఇలా ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దామని మా పెద్ద బాబు అన్నాడు అనమాట. సో మేము ఇంకా దిల్షనార్లో ఉన్న అయితే ప్లాట్ఫామ్ 65 అయితే ఇలా వచ్చేసాము. లోపలికైతే ఎంటర్ అయ్యాము. చూస్తుంటే మనకి ఒక రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయినట్లే ఉంది.
చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ పిల్లలు